ఓం నమో నారాయణాయ. ఇవాళ మనం బ్రాహ్మీముహూర్తం యొక్క విలువను తెలుసుకుందామన్నమాట. బ్రాహ్మీముహూర్తము మామూలుదైతే కాదండి. ఎంతోమంది జీవితాలను ఒక గాడిలో పడేసిన బ్రాహ్మీముహూర్తం గురించి ఇవాళ మనము తెలుసుకుందాం. మొదట బ్రాహ్మీముహూర్తము అనేది ఏంటంటే, బ్రాహ్మీముహూర్తంలో లేసే వాళ్ళ జీవితము ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా అయిన అభివృద్ధి పదంలోకి మెట్లు ఎక్కడం అనేది జరుగుతుంది. అనారోగ్యపరంగా ఉన్న వాళ్ళైతే అది ఎంత పెద్ద అనారోగ్యమైనా అది మెల్లిమెల్లిగా సరైన డాక్టర్ దొరకడం, ట్రీట్మెంట్ మంచి డాక్టర్ దొరకడం అయితేనేమి దానికి దారి దొరుకుతుంది అన్నమాట. ఆ జబ్బుకు దారి దొరుకుతుంది తగ్గటానికి. ఒక జబ్బు అనేది ఉంది అంటే దానికి తగ్గటానికి ఏదో ఒకటి ఉంది అని అర్థం అండి. ఈ సృష్టిలో సమస్య అనేది ఉంటే దానికి సొల్యూషన్ అనేది భగవంతుడు ఒక సొల్యూషన్ని కూడా ఈ భూమి మీద పారేసే ఉంటాడండి. దాన్ని మనం వెతుక్కోవాలన్నమాట. అది వెతుక్కోవాలంటే మళ్ళీ భగవంతుని పాదాలు పట్టుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మీముహూర్తంలో లేస్తే దారులు అనేవి దొరుకుతాయండి. అనారోగ్యపరంగా అయితే ఏంటి, ఆధ్యాత్మిక పరంగా అయితే ఏంటి, మళ్ళీ జీవితంలో నిలదొక్కుకోలేని వాళ్ళు అయితేనేంటి, జాబ్ పర్పస్గా మళ్ళీ బిజినెస్ పర్పస్గా వీక్గా ఉన్న వాళ్ళైతేనేమిటి, వాళ్ళందరికీ దారులు దొరుకుతాయండి. కరెక్ట్ వే దొరుకుతుంది. ఆ వేలో వెళ్ళినప్పుడు వాళ్ళకు సక్సెస్ఫుల్గా వాళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అన్నమాట. అది ఎందుకంటే బ్రాహ్మీముహూర్తంలో ఉండే శక్తి వలన అండి. అప్పుడు బ్రాహ్మీముహూర్తంలో తిరిగే దివ్యశక్తుల వలన భగవంతుని యొక్క కాస్మిక్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట బ్రాహ్మీముహూర్తంలో. ఆ కాస్మిక్ పవరు మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. అంతేకాక హిమాలయాలలో ఉన్న గురువులు మనకు హెల్ప్ చేయడం జరుగుతుందండి. ఆధ్యాత్మిక పరంగా అయితే ఆ టైంలో మనం ఆధ్యాత్మిక పరంగా ఏమైనా చేసినా కూడా, ఇది వినడానికి కొంతమంది నాస్తికులు ఒప్పుకోకపోవచ్చు, హిమాలయాలలో ఉన్న గురువులు మనకు ఎలా హెల్ప్ చేస్తారు అంటే, బ్రాహ్మీముహూర్తానికి ఉన్నంత విలువ అది అంత గ్రేట్ అన్నమాట. బ్రాహ్మీముహూర్తంలో లేస్తే మనం యూనివర్స్ కనెక్ట్ అయిపోయి ఉంటామండి. యూనివర్స్ మనకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే మనం కొంతమంది పూర్వకాలంలో వాకిళ్ళు ఊడ్చడానికి ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా లేసేవాళ్ళు, ఏడింటికే పడుకొని వాళ్ళు పొద్దున్నే 4 గంటలకి కోడి గుయ్యకముందే లేచి కల్లాపి జల్లి ఇంట్లో పనిచేసుకొని స్నానం కూడా చేసి టిఫిన్ కట్టుకొని పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పూజలు కూడా చెయ్యరు, పల్లెటూర్లలో పూజలు చెయ్యరు. గ్రామదేవతలకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు బోనాలు అలాంటివి చేస్తారు. రోజు నిత్య దీపారాధన ఇంట్లో చేయరు. వాళ్ళు పొద్దున్నే లేచి కాయ కష్టం చేసుకుంటారు అన్నమాట. కానీ బ్రాహ్మీముహూర్తంలో లేస్తారు కాబట్టి వాళ్ళకు భగవంతుడు అనేవాడు వాళ్ళకు అలా సహాయం చేశాడనమాట. వాళ్ళ జీవితాలలో సుఖమే తప్ప, సంతోషమే తప్ప, దుఃఖాలు అనేవి ఉండవు. పల్లెటూర్ల జీవితాల్లో వాళ్ళు చాలా వరకు పంట పండితే చాలు, సంతోషంగా ఉంటారు. ఇంకా ఉన్నదాంతోనే తృప్తి పడతారు వాళ్ళు. అదే కాకుండా ఎప్పుడు నవ్వుతూ కలుపుగోలుగా ఉంటారు. మన సిటీలలో ఉన్నట్టుగా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎంతో కలుపుగోలుగా ఒకరికి సమస్య వస్తే అందరు కలిసి నిలబడతారండి. అలా ఉంటాయి పల్లెటూర్లు. అయితే బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేస్తే అలా అనేది అందరి జీవితాలు అనేవి గాడిలో పడటం జరుగుతుంది. అది బ్రాహ్మీముహూర్తముకి ఎందుకంత విలువ అనేది కూడా నేను ఇప్పుడు చెప్తానండి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా విలువైనది ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి, అందరికీ ఉపయోగపడే వీడియో అన్నమాట. దయచేసి లైక్ చేయండి దయచేసి, ఎందుకంటే మీ లైక్ల వల్లనే వీడియో చాలామందికి వెళ్తుంది అన్నమాట. ఈ వీడియోలో నా అనుభవాలు కూడా షేర్ చేశాను. బ్రాహ్మీముహూర్తంలో నేను లేచినప్పుడు నా అనుభవాలు అన్నమాట. ఎక్కువగా నా ఛానల్లో నా అనుభవాలే ఉంటాయండి, ఎందుకంటే నేను అనుభవించిందే చెప్తే అప్పుడు అది కరెక్ట్గా ఉంటుందని నేను అలా చెప్తుంటాను అన్నమాట. 20 ఇయర్స్ నుంచే బ్రాహ్మీముహూర్తంలో లేస్తానన్నమాట నేను. అంటే ఒక్కొక్కసారి 4 o'clock కూడా లేచి ఇంట్లో పని చేసుకొని తెల్లవారేసరికి, అంటే సూర్యుడు ఉదయిస్తుండనగానే ఇంట్లో దీపం ముట్టించేసేదాన్ని అన్నమాట. అంత స్పీడ్గా, చాలా స్పీడ్గా పనిచేసేదాన్ని అనమాట. ఎంత స్పీడ్గా పనిచేసేదో చిన్న వయసులోనే అంత స్పీడ్గా జబ్బులు కూడా రావడం జరిగిందండి నాకు. అయితే ప్రతి ఒక్క కష్టాన్ని నేను ఎట్లా స్పీడ్గా రికవర్ చేసుకుంటూ దాన్ని, అంటే నా విధి రాతనే నేను మంచి రాతగా మార్చుకుంటూ నేను ముందుకు వెళ్తున్నానన్నమాట. అసలు డాక్టర్స్ కూడా జరగవదు అన్నది కూడా, అది కాదు అన్నది కూడా నేను అయ్యేలాగా చేసి చూపించాలన్నమాట. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి నా జీవితంలో. అయితే
బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తున్నందుకు సగము సమస్యలన్నీ మటుమాయమైనాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. బ్రాహ్మీ ముహూర్తానికి అయితే చాలా పవర్ ఉంటుందండి, అది మామూలు పవర్ కాదండి. ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత వేళ అని అంటారనమాట. బ్రాహ్మీ ముహూర్తంలో చాలా పాజిటివ్నెస్ అనేది ఉంటుందండి. 3:45 నుంచి మీరు 5 లోపల లేవండి, ఎందుకంటే 4:30కైనా లేవాలి. ఎందుకంటే 4:30కి లేస్తే 5 వరకైనా కనీసము కొంచెమన్నా మనము బ్రాహ్మీ ముహూర్తం యొక్క వాతావరణాన్ని అనుభవించిన వాళ్ళం అవుతామన్నమాట. నేనైతే కరెక్ట్గా ఒక్కొక్కసారి 4కి కూడా లేసేస్తానన్నమాట, ఇంకా 4:30 లాస్ట్ అనమాట. అది బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలంటే కూడా అది కొంచెము మనము తొందరగా నిద్రపోవాల్సి ఉంటుందండి. నేను తొందరగా నిద్రపోయేదాన్ని అనమాట, అంటే 7కే తినేసి 8కే నిద్రపోయేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ నేను 5:30కి 6కే తినేసి 7కి నేను పడుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. మిగతా పనులన్నీ మా ఇంట్లో వాళ్ళే చూసుకుంటారంట. ప్రజెంట్ అయితే నేను మా ఆయనే ఉంటామండి. మా బాబు యుఎస్ వెళ్ళిపోయాడు ఎంఎస్ చేయడానికి, ఇంకా మా పాప బీటెక్ చేయడానికి ఆమె కాలేజీలో వెళ్ళిపోయింది అనమాట హైదరాబాద్లో. కాబట్టి నేను మా ఆయనే కాబట్టి ఇంకా అస్సలకే ఏం 7కే వచ్చేస్తానమాట. 7కే వచ్చేసేది ఎందుకు అనుకున్నారు, 4కి లేవాలనే ఉత్సాహంతో ఆశతోనమాట. ఎంత తొందరగా లేస్తే నాకు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. తెల్లవారే వరకు పడుకున్నది నాకు 20 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నాకు గుర్తుకు లేదండి. ఒకవేళ లేట్ ఎవరైనా చుట్టాలు వచ్చి ఏమన్నా అయినా కూడా లేటుగా పడుకున్నా కూడా, రాత్రిపూట లేటుగా పడుకున్నా కూడా మళ్ళీ అదే టైంకి మెలకు వచ్చేస్తుందండి. అట్లా అలవాటు అయిపోయిందనమాట. అయితే బ్రాహ్మీ ముహూర్తంలో అమృత గడియలు అని అంటామండి. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఏం జరుగుతుందంటే పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ సైంటిఫిక్గా కూడా చెప్తా, ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ ఆక్సిజన్ని మనము పీల్చుకోవడం వల్ల లేస్తాం కదా, మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు ఆ ఆక్సిజన్ని పీల్చుకోవడం వల్ల ఆ పాజిటివ్నెస్ అనేది మన లోపలికి వెళ్ళి మనలోని మనలో ఆరోగ్యమైన దెబ్బతిని ఉంటే కూడా అది పెద్ద అనారోగ్యమైనా పర్వాలేదు. నాకు పెద్ద అనారోగ్యమే ఉందండి, దాన్ని కూడా నేను రికవర్ చేసుకుంటూ వచ్చానన్నమాట. దైవభక్తి ద్వారా కొంచెం కొంచెము బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ద్వారా, భగవన్ నామాన్ని జపించడం ద్వారా, కీర్తనలను పాడుకోవడం ద్వారా, అలాంటిది అవన్నీ చేయడం ద్వారా ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తం అనే చెప్తా అండి నేను. బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు అలా ఆక్సిజన్ని పీల్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి బాగా మన లోపలంతా రిపేరింగ్ జరుగుతుంది అనమాట. మన లోపల ఆరోగ్యం గురించి చెప్తున్నా ఫస్ట్, లోపలంతా రిపేరింగ్ జరిగి ఆరోగ్యం అనేది మెల్లిమెల్లిగా కుదుట పడడం జరుగుతుంది. ఇంకా ఇది సైంటిఫిక్గా చెప్పినాయి కదా, ఇంకా ఆధ్యాత్మిక పరంగా చెప్తానన్నమాట. ఆధ్యాత్మిక పరంగా ఇది సత్యమండి. ఇది మూఢనమ్మకస్తులు నమ్మకపోతే మనం ఏం చేయలేం కదండి. మూఢులు అనుకోవాలి, వదిలేసేయాలి వాళ్ళని. బ్రాహ్మీ ముహూర్తంలో దివ్యశక్తులు ప్రయాణం చేస్తుంటాయి అన్నమాట. మొత్తము ఆ టైంలో దివ్యశక్తులు ఉంటాయి అన్నమాట, మనకి హెల్ప్ చేస్తాయి. మనము లేచి మామూలుగా ఇంట్లో ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ధ్యానం చేయలేరు, ఏం చేయలేరు. కొంతమందికి ఇంట్లో పని ఉంటుంది, పూజ చేయలేరు, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. ఎర్లీ మార్నింగే లేస్తారు గృహిణులు, పూజ గిట చేయకుండా కూడా ఇంట్లో వర్క్ చేస్తుంటారు. వాకిలు ఊడవడము, చల్లడము, ఇంట్లో పని చేయడం, అట్లయినా పర్వాలేదండి, ఆ దివ్యశక్తుల సహాయం వాళ్ళకి లభిస్తుంది. ఇంకా అదే టైంలో ఇంకా రెట్టింపు ఫలితం రావాలంటే ఆ సమయంలో ఒక ధ్యానమైనా చేసుకోవచ్చు, లేకపోతే మీరు భగవన్ నామాన్ని ఒక హాఫ్ అన్ అవరో పావు గంట ఉచ్చరించండి. తర్వాత కూడా ఉచ్చరించండి, భగవన్ నామానికి నియమ నిష్టాలు ఏం లేవు. నడుస్తూ కూడా భగవన్ నామాన్ని ఉచ్చరించవచ్చు. ఆ టైంలో మీరు ఎక్కువ శాతం భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే ఆ టైంలో దివ్యశక్తులు అన్నీ మన చుట్టే ఉంటాయి కాబట్టి యూనివర్స్కి మనము తొందరగా కనెక్ట్ అయిపోతాం అనమాట. యూనివర్స్ మన యొక్క ప్రాబ్లమ్స్ని చూస్తుందన్నమాట, దగ్గర నుంచి చూసి మనకు అవన్నీ సాల్వ్ చేయడానికి తను రంగంలోకి దిగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా, ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఈ 3:45 నుంచి 5 లోపల అంటే చాలా ఖాళీగా ఉంటాడనమాట. ఉదాహరణకు నేను ఇక్కడ ఒకటి చెప్తా,
ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినామండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ నిండా పేషెంట్స్ ఉన్నారు, మనకు డాక్టర్ని కలవడానికి వీలు కుదరదుగా. ఎంత మనకు రోజంతా పడిగాపులు గాయాల్సి వస్తుంది, ఆయాస పడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి డాక్టర్ ఇంటికి వెళ్ళిపోతాడు, టైం అయిపోయిందమ్మా నేను అన్నం తినడానికి వెళ్తున్నా అంటాడు. అట్లనే మనము కొంచెము ఎర్లీగా పోయినామనుకోండి, ఫస్టే నెంబర్ రాయించుకోవటం అవన్నీ రాయించుకుంటే టక్కున డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ నెంబర్ మనదే ఉంటుంది. అట్లనే ఈ 3:45 to 5 AM ఉంది కదా, అప్పుడు భగవంతుడు మనకు అవైలబుల్గా ఉంటాడు అనమాట. మనం అసలు మనుషులే లేవరు కదా ఆ టైంలో, ఎంతమంది లేస్తారు అసలుకి మీరు చూడండి. అసలు చుట్టుపక్కల ఒక్క 5 మంది కూడా లేవరు. మా ఇంటి దగ్గర అయితే అసలుకి నేను ఒక ఎవరో కొంతమంది ఆడవాళ్ళు, 2 ముగ్గురు ఆడవాళ్ళే, వాళ్ళు కూడా వాకింగ్కి వెళ్తారు. అది కూడా 5:00 వెళ్తారులేండి, అది బ్రాహ్మీ ముహూర్తం కాదు, 5:00 వెళ్తుంటారు వాళ్ళుగా. అది అందరూ లేవలేరండి. భగవంతునికి కనెక్ట్ అయిన వాళ్ళు భగవంతుడు అనుగ్రహం ఉంటేనే బ్రాహ్మీ ముహూర్తంలో లేవగలుగుతారండి. ఇంకా ఇంకేంటంటే అది లేవాలంటే కూడా ఎర్లీగా పడుకోవాలి కదండి. ఎర్లీగా పడుకోకుండా లేస్తే కష్టం. పోనీ ఎర్లీగా పడుకోకుండా లేచిండ్రే అనుకుందాం. అట్లా కొంతమంది మధ్యాహ్నం ఒక కునుకురిస్తారు, మధ్యాహ్నం ఒక 1 గంట 2 గంటలు పడుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచినా కొంచెం ఏం పర్వాలేదు, ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటారు కాబట్టి. ఇంకా మధ్యాహ్నం పడుకొని లేని వాళ్ళు, ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు లేట్ నైట్ 10:00 పడుకొని మళ్ళీ 4:00 లేచిండ్రు అనుకోండి, అది కరెక్ట్ కాదండి. మనము ఏదైనా కూడా ఒక టైం ప్రకారం కానీ ఏదైతే చెయ్యాలి. భగవంతుడు ఉన్నాడు, భగవద్శక్తి ఉంది, కానీ మన మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం కూడా కరెక్ట్గా చేయాలన్నమాట వర్క్స్ ఏదైనా కూడా. రాత్రికి తొందరగా పడుకుంటేనే ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతామండి, లేవాలి కూడా. అట్లయితేనే మనకు ఆరోగ్యము బాగుంటుంది అన్నమాట. ఇంకా కష్టం అన్నమాట అట్లా బలవంతంగా లేస్తే. బలవంతంగా లేవకూడదండి, నిద్ర సరిపోయి లేవాలి మనం, అట్లా లేవగలగాలి. అయితే కొంతమందికి ఏమవుతుందంటే భగవంతుడు ఇస్తుంటాడనమాట, ఏంటిది ఒక సిగ్నల్ అనేది ఇస్తుంటాడు అనమాట. వాళ్ళు ఎట్లా పడుకున్నా, లేట్గా పడుకున్నా, ముందు పడుకున్నా, ఇక నుంచి అయినా నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నీ పనులు స్టార్ట్ చేసుకో, యూనివర్స్కి కనెక్ట్గా అని చెప్పేసి వాళ్ళ కళ్ళు టక్కున 3:45 to 5 లోపల టక్కున ఇట్లా కళ్ళు తెరుచుకొని వాళ్ళకి మళ్ళీ నిద్ర పట్టదండి. అలాంటి వాళ్ళు భగవంతుడికి కనెక్ట్ అవుతున్నారని అర్థం అనమాట. భగవంతుడు మిమ్మల్ని ఉద్దేశించి లేపుతున్నాడండి, అప్పుడు మీరు భగవంతుని మాట వినాలి. వినకపోతే ఇక మళ్ళీ లేపడండి, 2-3 సార్లు లేపుతాడు, ఊకే లేపుతాడా అట్లన్నమాట. ఇంకా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అలా ఇంకా యోగులు, హిమాలయాస్లో ఉండే యోగులు ఉంటారండి. హిమాలయాస్లలో ఎంతోమంది యోగులు ఉంటారు, వాళ్ళు మన వరల్డ్ని కాపాడుతుంటారండి. వాళ్ళ యోగశక్తి ద్వారా మన వరల్డ్ని కాపాడుతుంటారు వాళ్ళు. అయితే వాళ్ళు మనకి, మనం ఆ టైంలో బ్రాహ్మీ ముహూర్తం టైంలో మనం ఏదైనా పూజ కానీ జపం కానీ ధ్యానం కానీ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి కొన్ని శక్తులను అనేది, అంటే కొన్ని కొంచెం మనకు పాజిటివ్నెస్ అనేది వాళ్ళు ప్రసారం చేస్తారన్నమాట. బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే అవన్నీ జరుగుతాయండి ఖచ్చితంగా. మనకు ఇంకా మెల్లిమెల్లిగా అనారోగ్యవంతులు ఆరోగ్యంగా అవ్వడం జరుగుతుంది, అదొకట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వాళ్ళు, అంటే ఆ టైంలో చేయడం అని కాదు, బ్రాహ్మీ ముహూర్తంలో లేచే వాళ్ళ జాతకం కూడా మార్చబడుతుంది. ఎందుకంటే వాళ్ళ యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు కదా, భగవంతుడికి కనెక్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళ జాతకంలో గ్రహదోషాలు ఉన్నా కూడా అవి సరిచేయబడుతుంటాయి అన్నమాట, అవి కరెక్ట్ అవుతుంటాయి అన్నమాట. వీళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతుంటారు అన్నమాట. వీళ్ళకి ఏదైనా వ్యాపారంలో నష్టం ఉన్నా ఏదన్నా ఉన్నా అవన్నీ సమసిపోతుంటాయి అన్నమాట. సమస్యలు మెల్లిమెల్లిగా మనకు తెలియకుండానే, అరే నేను 1 సంవత్సరం కింద ఎంత బాధాకరమైన పరిస్థితులలో ఉన్నా, అరే నేను ఇప్పుడు మంచిగా అయిపోతున్నా కదా అని ఆవిడ మెల్లిమెల్లిగా అవుతుంది అన్నమాట. స్పీడ్గా కాదు, స్లోగా అవుతుంటుంది అన్నమాట. అదన్నమాట, నాకు 8 ఇయర్స్ బ్యాక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందండి, అది తగ్గదని చెప్పారు. ఇంకా ఏంటంటే బ్రతకటం కూడా కష్టమని చెప్పారు. 10 ఇయర్స్ బ్రతుకుతారు కానీ నీకు ఎక్కువ అయిపోయింది జబ్బు కాబట్టి 3 ఇయర్స్ అని చెప్పారు. అయితే అది నాకు చెప్పలేదు, మా వారికి, వాళ్ళకి చెప్తే నాకు తెలిసిపోయింది. అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల గల మనిషిని అనమాట, చాలా ధైర్యం ఎక్కువ, ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఆలోచిస్తానన్నమాట. నేను అలాంటి రకాన్ని అనమాట, సొల్యూషన్ ఆలోచించి దాన్ని ఎట్లా నివారించాలి అని ఆలోచిస్తానమాట. నిజానికి
ప్రతి ఒక్క కష్టానికి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండే ఉంటుందండి, కానీ దాన్ని కనిపెట్టగలగాలన్నమాట. అయితే నా జబ్బుకి ఏంటి సొల్యూషన్ అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. అట్లా భగవంతుడిని కూడా బ్రాహ్మీమూర్తులు లేచినప్పుడు పూజ చేసినప్పుడు ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్నాళ్ళు అయితే పూజ చేయలేకపోయినా కానీ భగవాన్ నామాన్ని జపించేదాన్ని, ఎప్పుడు నిరంతరం నామాన్ని ఆపకపోయేదాన్ని. అలా అన్నమాట, బ్రాహ్మీమూర్తంలో లేచినప్పుడు అప్పుడు భగవంతుడికి కనెక్ట్ కావడం చాలా తొందరగా ఇట్లా అయిపోతుంది. కాబట్టి నేను బ్రాహ్మీమూర్తులను పూజ చేస్తూ చేయడం స్టార్ట్ చేసిన, కొంచెం మంచిగా అయ్యి చేయడం స్టార్ట్ చేసినాక మెల్లిమెల్లిగా ఇంకా కొంచెం మంచిగా అయినాయి అన్నమాట. నాకు దారులు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. ఎందుకంటే ఈ జబ్బుకు మెడిసిన్ లేదన్నారు అనమాట. అంటే మెడిసిన్ ఉంది కానీ ఆ మెడిసిన్ వేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇది రిటర్న్ బ్యాక్ అవుతుంది అన్నారు. అయితే అలాంటిది రిటర్న్ బ్యాక్ కాకుండా ఇప్పుడు నేను 3-4 సంవత్సరాలుగా హాయిగానే ఉన్నానమాట. అది నేను ఏంటంటే బ్రాహ్మీమూర్తం గురించి చెప్తూ మళ్ళీ నా గురించి చెప్తున్నా అనుకోకండి. ఆడవాళ్ళం ఇట్లనే ఉంటాం, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి డైవర్ట్ అయిపోతూ ఉంటామండి. అయితే ఇదంతా జరిగింది కూడా బ్రాహ్మీమూర్తం వల్లనే. నాకు ఆ భగవంతుడితో కనెక్ట్ కావడము, భగవంతుడు సలహా ఇవ్వడము, ఎట్లెట్లా చేయాలి ఏం చేయాలి అనేది అవన్నీ జరిగినాయి అన్నమాట. అయితే మెల్లిమెల్లిగా ఆరోగ్యం అనేది కుదుటపడింది. యూట్యూబ్లోనే సెర్చ్ చేయగా నాలాంటి జబ్బున్న ఒక అబ్బాయి, ఫారిన్ అబ్బాయి అనమాట, న్యూజిలాండ్, ఆ బాబుకి కూడా నాలాంటి జబ్బే ఉంది. చాలా చిన్న వయసే, పాపం పెళ్ళి కూడా కాలేదు, అయినా కూడా ఆ జబ్బును ఓవర్కమ్ చేసి ఆ బాబు ఇప్పుడు కూడా చాలా హెల్తీగా ఉన్నాడనమాట. ఆయన వీడియోస్ పెడతాడనమాట, ఫుడ్ ఎలా, ఏం ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది మొత్తము పెడతాడనమాట. అవన్నీ ఆయనని ఫాలో అయ్యి నేను బాగా కాగలిగాను అనమాట. అట్లా దారి అనేది దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రాహ్మీమూర్తంలో లేవడం వలన మీకు జాబ్ దొరకట్లేదు, ఏంటో ఎందులోనూ స్థిరంగా ఏంది లేదు, అసలుకి ఏంటిది ఆర్థిక సమస్యలు, ఏంటో ఏం చేయాలబ్బా అని అనుకున్నప్పుడు బ్రాహ్మీమూర్తంలో లేచి ఒక దీపం ముట్టేయండి, లేదా ధ్యానం చేయండి, లేదా నామాన్ని జపించండి, లేదా వాకింగ్ చేస్తూ మీరు వాకింగ్కి వెళ్ళండి. ఆ టైంలో వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేస్తూ ముచ్చట్లు పెట్టకుండా పక్కనోడితోని, వాకింగ్ చేసే పక్కనోడితోని భగవన్ నామాన్ని జపిస్తూ వాకింగ్ చేయండి. అలా వాకింగ్ చేసినప్పుడు కూడా భగవంతుడికి కనెక్ట్ అయ్యి మీకు ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నమాట. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, ఎక్కడి నుంచో ఒకడు వచ్చి జాబ్ ఇస్తా అంటాడు. అట్లనే ఈ లాస్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ అనేది మంచిగా అభివృద్ధి పదంలోకి రావడం అనేది జరుగుతుంది. అట్లా మనకు ఏ సమస్య ఉన్నా అది తీరిపోవడము మిరాకిల్ అనమాట. ఇదైతే మిరాకిల్గా జరుగుతుంది అనమాట, అద్భుతం అనమాట. అద్భుతంలో అద్భుత అంటే బ్రాహ్మీమూర్తమే అండి. కానీ బ్రాహ్మీమూర్తంలో లేసేవాళ్ళు ఎంతమంది, బ్రాహ్మీమూర్తంలో లేవడం అంటే ఆషామాషియా, అది భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉన్నవాళ్ళే బ్రాహ్మీమూర్తంలో లేవగలరు. ఇష్టం వచ్చినట్టుగా రాత్రి అంతా 11 o'clock వరకు సెల్ ఫోన్ చూసుకుంటూ బ్రాహ్మీమూర్తంలో లేస్తే ఆరోగ్యం పాడవుతుందండి. దానికి కూడా ఒక పట్టుదల అనేది ఉంది, మీకు పట్టుదల వచ్చింది బ్రాహ్మీమూర్తంలో నేను ఎట్లా నిద్రలేవను, నేను కూడా మామూలు దాన్ని కాదు, నేను కూడా మామూలుని కాను, నాకు కూడా పట్టుదల ఉంది చూడండి, నేను తొందరగా పడుకొని నేను లేస్తాను అని చెప్పేసి మీరు తొందరగా పడుకొని పట్టుదలతోని బ్రాహ్మీమూర్తంలో లేచిండ్రు అనుకోండి, అప్పుడు కూడా భగవంతుడు బిడ్డలన్నట్టు మీరు భగవంతుడు బిడ్డలన్నమాట. మిమ్మల్ని భగవంతుడు కనెక్ట్ అయ్యిండి అనే అర్థం. ఏంటంటే మీలో ఆ పట్టుదల వచ్చింది అంటే భగవంతుడు మీలో పట్టుదల తెచ్చిండు అని అర్థం, మీకై మీకు వచ్చిందని కాదు. అందరూ లేవలేరండి బ్రాహ్మీమూర్తంలో, అసలు కిలోమీటర్ మేర అసలుకి ఒక్కరు కూడా అసలు లేవనే లేవరు. మా ఇంటి దగ్గర ఏంది ఎక్కడైనా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒక్కసారి 4:00కి లేవండి, ఒకసారి 4:00కి 4:30కి లేచి చుట్టుపక్కల చూడండి, ఇట్లా మిద్దె ఎక్కి, మీకు పైన మిద్దె ఉంటాయి ఇట్లా ఎక్కి చుట్టూ చూడండి, ఒక్కరు కూడా లేవరండి. అసలుకి గురుకల శబ్దాలు వినిపిస్తుంటాయి. నాకైతే మా ఇంటి పక్కన లేదు ఇటు పక్క లేదు గురుకల శబ్దాలు వినిపిస్తుంటాయి ఇంట్లో నుంచి. నేను ఒక్కదాన్ని లేస్తానండి, మా ఏరియా మొత్తంలో నేను ఒక్కదాన్ని లేస్తాను. కార్తీక మాసంలో మాత్రమే కొంతమంది లేస్తారు, అప్పుడు కూడా కొంతమంది లేస్తారండి, అందరు భక్తులు ఏముండరు. అదంతా భగవత్ కృప అండి, భగవత్ కృప ఉంటే ఏదైనా సాధించగలం, భగవంతుని కృప లేనిదే ఏం సాధించలేమండి. ఇంకా అట్లా అనుకొని కూడా ఉండకూడదు, పట్టుదలగా లేవాలి అనుకుంటే లేవండి. లేస్తే మీ జీవితాలు మారడం మీరే అత్యద్భుతంగా ఇట్లా చూస్తారు, చూసి
అక్క నువ్వు నిజంగా చెప్పినావు, నువ్వు చెప్పింది నిజం అక్క అంటారు. ఒక నెల రోజులలోనే మీకు మార్పు తెలుస్తుంది, నెల రోజులలో ఖచ్చితంగా. రోజు లేవండి, ఇంకా అలవాటు అయిపోతుంది, అట్లా లేస్తూనే ఉండండి, మీ జీవితం ఒక గాడిలో పడుతుంది. జీవితం అనేది ఒంకర్టింకర పోతుంటే అది సరైన వేలో పోతుంది అనమాట. తెలిసిందా, బ్రాహ్మీముహూర్తం అంటే మామూలు విషయం కాదండి. యూనివర్స్లోని శక్తులన్నీ ఆ టైంలో మనకు మనల్ని గమనిస్తుంటాయి, మనకు సహాయం చేస్తాయి. లేచినందుకు పండుకున్న వాళ్ళకి సహాయం చేయవు. నిద్రపో నిద్రపోరాదేవో ఏమో అంటారు కదా శాస్త్రం, అట్లా వాళ్ళకేం సహాయం చేయవు. పండుకున్న వాళ్ళకి, లేచిన వాళ్ళకే ఆ యూనివర్స్ అనేది సహాయం చేస్తుంటుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా బ్రాహ్మీముహూర్తంలో లేవడానికి ట్రై చేయండి. అర్థమైందా అండి? ఇంకా బ్రాహ్మీముహూర్తంలో లేస్తే డిప్రెషన్ లాంటి ఇంకా అన్ని జబ్బులండి, మానసిక జబ్బులు అన్నీ, ఏ జబ్బు అయినా కూడా తగ్గుతుంది. అన్ని రంగాలలో విజయం. ఓకేనా అండి? తప్పకుండా లైక్ చేయండి కొంచెం వీడియోని.